హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తొలకరి మాట. టుడేస్ రెసిపీ ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టమైంది కదా. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు, ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చికెన్ అయితే తీసుకున్నామండి. 150 grams ఆఫ్ చికెన్ నేను కడిగి పెట్టుకున్నాను, శుభ్రంగా కడిగేసుకుని అందులోని 1 teaspoon ఆఫ్ సాల్ట్ అండ్ 1/2 teaspoon ఆఫ్ కారం, నెక్స్ట్ 1/4 teaspoon పసుపు వేసుకొని శుభ్రంగా కలిపి పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు ఇవన్నీ ఒక 1 hour మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోని ఆయిల్ వేసుకున్నాను, 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత 2 mirapkayalu అయితే 2 mirapkayalu నేను వేసేసుకున్నాను కట్ చేసుకొని. సో అది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మసాలా సామాన్లు అండి, ఒక 4 లవంగాలు తీసుకున్నాను, 2 దాల్చిన చెక్క, నెక్స్ట్ చిన్న బిర్యానీ పువ్వు తీసుకొని, ఒక ఇలాచి తీసుకున్నానండి. లైట్గా మసాలా వేస్తున్నాను, ఇంకా అందులోనే ఒక 2 onions అయితే కట్ చేసుకొని వేసేసుకున్నాను. సో వీటన్నిటినీ ఇలా ఫ్రై చేయండి బాగా. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయితే ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ అందులోనే ఆనియన్స్ అయిపోయాయి కదా, ఇంకా 1/2 tablespoon సాల్ట్ అయితే వేసేసుకున్నాను, అందులోనే 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో వీటన్నిటిని పచ్చివాసన అయితే బాగా పోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలండి. చూసారు కదా, ఇప్పుడు 1 hour మ్యారినేట్ చేసుకున్నాను కదా చికెన్, ఆ చికెన్ అయితే ఇందులో అందులోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో వీటన్నిటినీ బాగా ఇలా చేసుకోవడం వలన, 1 hour ఉంచడం వలన బాగా ముక్కలు పడతాయండి, పసుపు ఉప్పు కారం అవి నేను ముందు ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను. సో అందుకే నేను ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తున్నాను. లైట్గా మళ్ళీ 1/2 teaspoon పసుపు వేసుకోండి కొంచెం, నెక్స్ట్ 1/2 teaspoon ఆఫ్ కారం వేసుకున్నాను, నెక్స్ట్ 1/2 tablespoon ఆఫ్ గరం మసాలా వేసుకున్నానండి, అది పౌడర్. ఓకేనా, నెక్స్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు సాల్ట్ కారం అనేది చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సో ఇంకా మూత పెట్టేసానండి. సో మూత పెట్టిన తర్వాత మనకి నెక్స్ట్ చూసారు కదా, వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి కలుపుకోండి బాగా. బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి. సో ఇప్పుడు ఇంకా మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్రై అయింది కదా బాగా. సో మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇంకా చికెన్ అనేది ఇంకా బాయిల్ అయిపోతుంటుంది. సో మళ్ళీ మూత పెట్టేయండి కొంతసేపు, ఒక 5 to 10 minutes ఉంచితే సో మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, అంత వాటర్ వేసాం కదా, అంత దగ్గర అయిపోయింది. సో ఇలా కావాలంటే ఇలా ఫ్రైలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే. సో ఇంతేనండి, ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బై బై.